నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాలాభిషేకం అనంతరం మాట్లాడుతూ, ఒకేసారి 31,000 రూపాయల రుణాలను మాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన హామీని అమలు పరిచి చూపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని కోమటిరెడ్డి అన్నారు. May 6 వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకుంటాం, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట మరి మోసం చేస్తుంది, ఇక్కడ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇయ్యనటువంటి 2018 తర్వాత నుంచి మరి మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఏవైతే ఉండేవారు రుణమాఫీ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిన వెంటనే మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా, మరి మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ్యులంతా కూడా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రికి, మంత్రులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా కూడా మరి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ మరి వారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటను తప్పదు, ఇలా ఇందిరాగాంధీ మరి ప్రభుత్వం ఈరోజు ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే ప్రజలను ఆదుకున్నదో ఆ రోజు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట జవదాడకుండా 31,000 రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఉన్నారు. ఈరోజు 1,00,000 రూపాయలు తదనంతరం 50,000, 52,000 ఆగస్టు లోపల మొత్తం 2,00,000 రూపాయల మట్టుకు రుణమాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి ఇలా రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని మండలాల్లో, గ్రామాలలో మరి పెద్ద ఎత్తున సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మేము కరీంనగర్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమంతా కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మంత్రివర్గానికి అందరికి కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ బాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట తప్పని ప్రభుత్వం, ఈ 30,000 కాకుండా ఇప్పటి వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఇంకా 30,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రజలకు అందించడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో
60,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు సంక్షేమానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు, ఇలా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పదని చెప్పి ఇలా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మా నాయకుల మీద తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.